नमस्ते सस्त्रेकाल वेलकम बैक टू अनदर ब्लॉग आई एम तेलुगु ब्लॉगर सो गाइस थैंक यू सो मच मन जयपुर सीरीज नी लव चेसिनंदुकु एंड थैंक यू फॉर योर लव एंड सपोर्ट सो गाइस ఒకవేళ మీరు రాజస్థాన్ సిరీస్ అప్డేట్ లేదంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటది సో డెఫినెట్లీ వెళ్లి ఆ సిరీస్ ని అయితే చూడండి ఎందుకంటే ఇంకా వీడియోస్ వచ్చే ఉన్నాయి లైక్ ఉదయపూర్ అండ్ జోధ్పూర్ అండ్ వీళ్ళది అక్కడ జైసల్మేర్ వీడియోస్ కూడా వస్తాయి వీడియోస్ టోటలీ డెడికేటెడ్ టు అన్లిమిటెడ్ ఫుడ్ ఎట్ జైపూర్ సో జైపూర్ లో అన్లిమిటెడ్ ఫుడ్ కూడా ఉంది అది ఎక్కడ ఏ విధంగా ఉంటుందో మాక్సిమం అయితే థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయింది సో ఈ జర్నీ కూడా మీరు నాతో పాటు రండి కమ్ ఆన్ सो गाइस मैं जयपुर बार्बेक्यू नेशन चेरुकुनाम इधी एमआई रोड नायका स्टोर सो नायका मेकअप स्टोर कदा सो आ स्टोर फर्स्ट फ्लोर चूड़ोच्चु सो इकड़ वेल्लालंटे चिन्नटी लिफ्ट सो मनम कूडा लिफ्ट के वेल्लिपोदाम म्यूजिक अयिते चाला लाउड गा उंदी अंड इट्स 6:30 इन द इवनिंग सो इप्पटि वरकु अयिते एवरु लेरु ऐ थिंक ऐ आम द फस्ट कस्टमर फर् दिस ईवनिंग फर् देम सो ओक मंचि टेबुल तीसुकोनि मनं कूडा वीळ्ळेमंटुन्नारंटे ओक 10 टू 15 मिनट्स आफ् टाइम कावालि वीळ्ळकि बिकाज़ दे आर् क्लीनिंग अंड मारिनेट चेस्तुन्नारंट अगेन सो मीन्वैल् ओक रौंड् इश्यू चेद्दां ई विधंगा एला उंदो चूडोच्चु मोत्तं एम्टी इप्पटि वरकु अयिते एं अव्वलेदु अंड किचन कूडा प्रिपेर अवुतुंदि लाइक लोकेशन इंटीरियर वाइज अच्छे सेम मैं हैदराबाद अंड अदर स्टेट बारबेक्यू चूसा सो थीम अच्छे सेमे उ दींटे एम चेंज ले सो आलमोस्ट 15 टू 20 मिनट्स वेट चाक मन को मैं टेबल अंड वीलेमो फोक नाइफ अंड मैं बारबेक्यूचार सो नाउ ఆర్డర్ కూడా స్టార్ట్ అయిపోతది సో మనం తీసుకున్నాము నాన్ వెజ్ ప్లాటర్ సో మనకి నాన్ వెజ్ బార్బిక్యూ వస్తుంది చికెన్ ఫిష్ ప్రాన్స్ ఫిష్ ప్రాన్స్ అయితే నా ఫేవరెట్ సో చికెన్ కూడా తిందాం కానీ ఫిష్ ప్రాన్సే చాలా ఎక్కువ తిందాం సో వాళ్ళైతే పార్షియల్లీ కుక్ చేస్తారు కదా ఫస్ట్ మనం ట్రై చేద్దాం ఫిష్ सो इकड़ फिश चाला डेलिकेट चाला सॉफ्ट उंटदी अंड फिश तो पाटु ना सूपर फेवरेट प्रॉन्स तीसुकुंदाम सो प्रॉन्स अयिते चाला इष्टम अंड इला ग्रिल चेसुकोनि तिंटे इंका चाला इष्टम उंटदी अंड चाला वेडिगुंदी ग्रिल कूडा सो कोंचेम केयरफुल गा तीसुकुंदाम चाला सॉफ्ट अंड चाला अद्भुतंगा उंदी दिस इज माय फेवरेट प्रॉन्स लिटरली बार्बेक्यू नेशन प्रॉन्स अंटे ओक रेंज चाला क्रिस्पी गा चाला टेस्टी गा मनं बाइट चेस्तुंटे अमेजिंग उंटदी इप्पुडु चिकन ट्राई चेद्दां चाला सार्लु बार्बेक्यू कोसम कदा सो चिकन ऐटम मैक्सिमम स्किप बिकॉज़ मैं हैदराबाद बार्बेक्यू मन मटन उंटी सो मोस्टली आई ट्राई टू ईट मटन बट इक मटन अवेलेबिलिटी लेद सो चिकन ट्राई चेस्तुन्नानु चिकन विंग्स वच्चेसाई चिकन विंग्स अयिते चाला टेंप्टिंग चूस्तुंटे चिकन शीक वच्चिंदी सो मैनीस्ट्लो नुंचुकोनि तिनेद्दाम చాలా టేస్టీగా ఉంది బేసికల్లీ చికెన్ అంతా అంత ఇష్టం ఉండదు నాకు కానీ ఈరోజు ఈ చికెన్ షీక్ ఉంది కదా చాలా ఆసమ్ చాలా టేస్టీ ఉంది చాలా డెలికేట్గా ఉంది నోట్లో పెట్టుకోగానే కరిగిపోతుంది సో ఇంకో రెండు పీస్ ఆర్డర్ చేద్దాం సో నాన్ వెజ్ ప్లాటర్ అయితే ఒక రౌండ్ అయిపోయింది సో ప్రాన్స్ ఫిష్ అండ్ చికెన్ కూడా చూస్తా ట్రై చేసేసా కానీ డెలికేట్ ఫిష్ క్రిస్పీ కబాబ్ క్రిస్పీ ప్రాన్స్ ఒకటేది ఖచ్చితంగా రెండు మూడు రౌండ్లు అయితే ఆర్డర్ చేసుకొని తినాల్సింది
అకార్డింగ్ టు మీ కొంచెం స్పైస్ లెవెల్స్ అయితే తగ్గాయి, సో అందుకే కొంచెం స్పైసీగా కస్టమైజ్ చేసుకొని చెప్పి తెప్పించుకుంటున్నాను. సో మీరు కూడా చేసుకోవచ్చు. ప్రాన్స్ చాలా క్రిస్పీగా ఉన్నాయి, ఎన్ని తిన్నా తెప్పించుకోబుద్ధి అవుతూనే ఉంటుంది. చాలా టేస్టీ, చాలా క్రిస్పీగా ఉన్నాయి, ఆసమ్. పనీర్ టిక్కా, ఇంకా పైనాపిల్ వచ్చింది, సో వెజ్ ప్లాటర్ వచ్చింది. సో ఇప్పుడు వెజ్ కూడా ట్రై చేద్దాం. నాన్ వెజ్ అయిపోయింది కదా, సో ఇప్పుడు వెజ్ ప్లాటర్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం తీసుకుందాం పనీర్ అండ్ క్యాప్సికమ్. ఈ క్యాప్సికమ్ రియల్లీ ఎంత జ్యూసీగా ఎంత టేస్టీగా ఉంటుందో తెలుసా? ఇక్కడ వరకు మీరు వీడియో చూస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఇది ఏ విధంగా కనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఒకవేళ మీకు కూడా తినబుద్ధి అవుతే డెఫినెట్లీ ఈ వీడియోని అయితే లైక్ చేయండి, బికాజ్ మీరు లైక్ చేస్తే చాలా మోటివేట్గా ఉంటుంది నాకు కూడా. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన జైపూర్ సిరీస్ని కూడా ఫాలో అవ్వండి. బార్బీక్యూలో ఎవరికైనా ఆల్ టైమ్ ఫేవరెట్ అంటే మన పైనాపిల్ ఉంటుంది. పైనాపిల్ అంటే చాలా సూపర్బ్గా జ్యూసీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. హైదరాబాద్లో క్రిస్పీ కార్న్ అనేది బార్బీక్యూ స్టార్ట్ కాకముందు, లైక్ గ్రిల్ పెట్టకముందు ఉంటుంది. కానీ ఇక్కడేమో బార్బీక్యూ అయిపోయే లాస్ట్ క్లైమాక్స్ టైం ఉంది. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉందో. ఓకే, బాగానే ఉంది. సో ఇంకో రౌండ్ తీసుకుందాం. మీన్వైల్ మీరు కూడా ఏం చేస్తారు, వీడియోని లైక్ కొట్టండి. ఎప్పుడైనా బార్బీక్యూకి వస్తారు కదా పైల్వాన్ మన రెస్లర్స్ ఏ విధంగా కుస్తీకి ముందు ఏ విధంగా ఎక్సర్సైజ్ చేస్తారో ఆ విధంగా మనం కూడా ప్రిపేర్ అయ్యి రావాలా. ప్రిపేర్ అయ్యి వచ్చి గట్టే తినాలా, అప్పుడే దీనికి జస్టిఫికేషన్ చేయగలుగుతాం, లేకపోతే వేస్ట్. సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయితే కంప్లీట్ చేసేసినాము. ఇప్పుడు ఒకసారి మెయిన్ కోర్స్ ఏమేమి ఉన్నాయో ఒకసారి లుక్ చేసుకుందాం, ఇంకా నచ్చినవే తిందాం. ఒక దాంట్లో మటన్ రోగోష్, ఇంకో దాంట్లో మటన్ కర్రీ ఉంది. మటన్ రోగోష్ అండ్ మటన్ కర్రీ. అండ్ పక్కన దాంట్లో ఉంది మన ఎగ్ కర్రీ, ఇంకా ఫిష్ సాస్. ఫిష్ సాస్ ఏందో తెలియదు. సలాడ్లో చాలా టైప్ ఆఫ్ సలాడ్స్ ఉన్నాయి. క్యూకంబర్ ఉంది, ఇటాలియన్ సలాడ్ ఉంది, రైతా కూడా ఉంది. సో చాలా సలాడ్స్ ఉన్నాయి. అండ్ డెజర్ట్లో చూస్తే మన దగ్గర బ్రౌనీ ఉంది, పపాయా ఉంది, పేస్ట్రీస్ ఉంది, వాటర్ మెలాన్, ఫిర్నీ అని ఖీర్ ఉంది, ఇది సమ్ పుడింగ్ ఉంది. చాలా వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ 2 ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. ఇక్కడ రైస్లో మనకు వెజిటేబుల్ బిర్యానీ ఉంది, ప్లెయిన్ వైట్ రైస్ ఉన్నాయి, కడాయి పనీర్ ఉంది, వెజ్ మిక్స్ కర్రీ ఉంది, అండ్ నెంబర్ ఆఫ్ వెజ్ కర్రీస్ అయితే ఉన్నాయి, వెజ్ నూడిల్స్ కూడా. అపార్ట్ ఫ్రమ్ దిస్ చిన్నపిల్లల కోసం ఇక్కడ స్నాక్స్ ఉన్నాయి, లైక్ పకోడీ అండ్ పానీపూరి కౌంటర్ కూడా ఉంది. సో పిల్లలు ఇంకా అమ్మాయిలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పానీపూరి కౌంటర్ని చూసి. ఇప్పుడు మనం కూడా పానీపూరి ట్రై చేద్దాం. చూడడానికి పూరి కన్నా పానీ టేస్టే కొంచెం బాగుంది అనిపిస్తుంది. సో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఈ పానీపూరి టేస్ట్ అయితే మస్తే మస్త్. పాస్తా కౌంటర్ గెట్టింగ్ రెడీ. సో అన్ని ఐటమ్స్ ఏమో కొంచెంగా తినేసాము. అండ్ స్టార్టర్స్తోనైతే నా టమ్మీ ఫుల్ అయిపోయింది. బట్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ కొంచెం డెజర్ట్స్ కూడా ట్రై చేద్దాం. ఇన్నిగా నా ఐటమ్స్ తిన్నాం కదా, ఈ అన్ని ఐటమ్స్ అన్లిమిటెడ్ జస్ట్ ఫర్ 750 rupees ఓన్లీ. అండ్ వెజ్ అనేది మనకి 650 ఉంటుంది. నాన్ వెజ్ తినే వాళ్ళు నాన్ వెజ్ తినండి, అండ్ వెజ్ ప్రిఫర్ చేసే వాళ్ళు వెజ్ తినండి. సో బార్బిక్యూ నేషన్ అపార్ట్ ఫ్రమ్ జైపూర్ మన హైదరాబాద్ ఇంకా అన్ని మెట్రో సిటీస్ కూడా ఉంది. సో జైపూర్లోనే కాదు మన హైదరాబాద్లో కూడా ఉంది. సో ఇక్కడ వీలైతే అక్కడ తినండి. అండ్ ఫైనల్గా మనము ఐస్ క్రీమ్ కుల్ఫీ తిందాం, లైక్ కుల్ఫీ తీసుకుందాం. నేనైతే పాన్ కుల్ఫీ తినడం ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే చాలా టేస్టీగా అండ్ ఫుడ్ కూడా తొందర డైజెస్ట్ అవుతుంది పాన్ కుల్ఫీతో. సో గైస్, జైపూర్ బార్బీక్యూ అయితే ఎక్స్ప్లోర్ చేసాము. సో ఫుడ్ అయితే బాగానే ఉంది. ఐ హోప్ మీ అందరు కూడా చూస్తే నోరు ఊరింది. ఒకవేళ మీ అందరు కూడా ట్రై చేయాలంటే డెఫినెట్లీ యూ కెన్ ట్రై. జైపూర్ రావాలని అవసరం లేదు, వి హావ్ మెనీ బ్రాంచెస్. సో వీలైతే అక్కడ కూడా విజిట్ అవ్వండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్
మీకు జైపూర్ సిరీస్ ఏ విధంగా నచ్చిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ ఫుడ్ బ్లాగ్ ఏది కావాలో కొంచెం మీరు చెప్తే సపోర్టివ్గా ఉంటుంది, నాకు కూడా కొంచెం ఐడియా వస్తుంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ బ్లాగ్ గైస్. ఒకవేళ మీ అందరికీ బ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐఆమ్ తెలుగు బ్లాగర్.